ఆ ప్రభుత్వం కూలుతుందన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ? వాళ్ళు పడగొడతామంటే ఎమ్మెల్యేలు నిలబెడతామంటున్నారు. సంతోషం, కాంగ్రెస్ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉంటే సంతోషం. ఎందుకంటే బీఆర్ఎస్ అరాచకాలు చూసినాం మనం ఏం జరిగిందనేది. ఇప్పుడు ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంటే సంతోషం. కానీ చేర్చుకునే నాయకులు దొంగల మంచోళ్ళ చూసి చేర్చుకుంటే మరీ మంచిది. ఎందుకంటే ఎట్లయిపోద్దంటే మొత్తం దొంగలను చేర్చుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిన అట్లాంటి లీడర్లు తీసుకోకండి దయచేసి. ఎందుకంటే ఎన్నికల్లో మరొకసారి ప్రమాదం పొంచి ఉంటుంది ఇట్లాంటి దొంగలు తీసుకుంటే కొంతమందిని. బీఆర్ఎస్లో చాలామంది డెకాయిట్లు, దొంగలు, కబ్జాకోర్లు, చెరువులను నాలాలు కబ్జాలు చేసినటువంటి గనులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఇట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కనుక తీసుకుంటే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. ఇవాళ ప్రభుత్వం కాపాడుతుంది సంతోషమే, ప్రభుత్వం ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఎవరు కూలుస్తామనే అధికారం ఎవరికి లేదు. ఒకవేళ అట్లాంటి పొలిటికల్ స్టేట్మెంట్ చేసినా కూడా అది చాలా వాళ్ళకే నెగిటివ్ అవుతుంది ఇవాళ. అందుకని ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సింపతి కూడా లేదు ప్రజల్లో, కనీసం సింపతి లేదు. అంటే మొన్నటికి మొన్న ఓడిపోయిన తర్వాత నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనే దానికి ఇవాళ అందుకే ప్రజల్లో సింపతి కోల్పోయిండు. వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు బీఆర్ఎస్ వాళ్ళకి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తీసుకున్నటువంటి నాయకుల్ని ఏది కోరి పకడ్బందీగా పక్కాగా ఎటువంటి వైట్ పేపర్ లాంటి వాళ్ళు తీసుకోండి, బ్లాక్ రిమార్క్స్ ఉన్నటువంటి వాళ్ళు తీసుకోకండి దయచేసి. తెలంగాణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరుతున్నారు. ఏ గూట్లో చేపెట్టిన అప్పుల కాగితమే కనిపిస్తుంది. మరి అంతే కదా, దోచుకు తిన్న తర్వాత ఇంకా అప్పులు చేసి దోచుకు తిన్న తర్వాత ఇంకా ఏమున్నది? అప్పుల కాగితమే మిగులుతుంది. ఇప్పుడు అప్పుల కాగితం మిగిలిన తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు చేతిలో పెట్టారు. ఇప్పుడు చేయలేదని ఏడుస్తున్నారు. అరే, అప్పులు తీసుకొచ్చి చేతిలో పెట్టి చేయలేదంటే ఏడుకలు చేయాలి? ప్రతి నెలా వడ్డీలే 7,000 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. మహేశ్వరాన్ని మరో న్యూయార్క్లో అభివృద్ధి చేస్తాం. చదువు ద్వారా బలహీన వర్గాల పాలకులుగా ఎదగాలి. స్థానిక సంస్థల్లో ప్రచారం చేయకపోతే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉద్యోగాలు ఉండవు. హయత్నగర్ వరకు మెట్రో రైల్ విస్తరణ, గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచల పంపిణీ, నేటి నుంచి ఆన్లైన్లో సీఎంఆర్ఎఫ్. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి ఎన్నికల ఎజెండాతోటే కొంచెం ముందుకు పోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది.